వెల్కమ్ టు మై డియర్ మీడియా. ప్రభునామల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెషయా 51:12. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? అవునండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోయే నరునికి తృణమాత్రుడగు నరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి. అయితే దాని తర్వాత వాక్యం ఈ విధంగా ఉందండి. బాధ పెట్టువాడు నాశనమునకు చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యమూ భయపడచ్చు. ఆకాశములను వ్యాపింపచేసి భూమికి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచదువా? అవునండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నేనే మిమ్మల్ని ఓదార్చును, చనిపోయే నరునికి తృణమాత్రుడగు నరునికి నువ్వు ఎందుకు భయపడాలి? అలాగే మరి ఆకాశములను వ్యాపింపచేసి భూమికి పునాదులు వేసిన నీ సృష్టికర్త అయిన యెహోవాను నువ్వు మర్చిపోతున్నావా? ఇంత బలవంతుడైన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావా? తృణమాత్రుడగు నరునికి, చనిపోయే నరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మరి ఒకరోజు మరి నేను కూడా ఒకళ్ళన్న ఒక చిన్న మాటను బట్టి నేను ఎంతగానో బాధపడుతున్నానండి. ఆ రోజు ఎంతగానో ఆ ఒక్క మనిషి పెట్టిన నిందను బట్టి నేను ఎంతగానో దాన్ని తలుచుకుంటూ నేను బాధపడుతున్నప్పుడు మరి దేవుడు ఈ వాక్యాన్ని బట్టి నన్ను బలపరచడం జరిగిందండి. చనిపోయే నరునికి, తృణమాతుడగ నరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆకాశాలను వ్యాపింపచేసి భూమికి పునాది వేసిన నీ సృష్టికర్త అయిన యెహోవాను నీవు మరచదవా అని చెప్పేసి మరి దేవుడు మరి ఈ వాక్యంతో బలపరిచినప్పుడు నిజమే కదా నాకు అనిపించింది. నిజమే కదా, ఒక మనిషి ఏపాటివాడు చనిపోయే నరుడు, ఏదో ఒక రోజు ఆయన ఆ మనిషి అనేవాడు చనిపోతాడు. అలాగే తృణమాత్రుడు మరి దేవుని ముందు నరుడు ఏపాటివాడండి. మరి ఏ క్షణాన ఏం జరిగిందో ఆ నరునికి తెలియదు. అలాంటి నరుని బట్టి ఎందుకు భయపడాలి? వారు పెట్టే నిందలకి ఎందుకు భయపడాలి? మరి ఆకాశాలను వ్యాపింపచేసి భూమికి పునాది వేసిన మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఏ విధంగా, ఇంత బలవంతుడైన దేవుణ్ణి మనం ఏ విధంగా మర్చిపోతామండి? అయితే మరి ఈరోజు మరి మీలో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్స్ని బట్టి, అలాగే మరి నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని నిందిస్తున్నారా, మిమ్మల్ని భయపెడుతున్నారా, అలాగే మీరు పనిచేసే ఆఫీసెస్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మరి ఎవరిని బట్టైనా మరి బహుగా మీరు భయపడిపోతున్నారా? మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఆకాశాన్ని వ్యాపింపచేసే భూమికి పునాదులు వేసిన నీ సృష్టికర్తని యెహోవాను నువ్వు మరచదు. మరి దేవుని బట్టి మరి ఎంతగానో మరి ఆకాశాన్ని మరి వ్యాపింప చేయడం అంటే అది మాటలు కాదండి. మరి ఆకాశం మరి ఎంత దాని గురించి వివరించినా అది తక్కువే ఉంటుంది. అలాంటి ఆకాశాన్ని మరి వ్యాపింప చేసిన దేవుణ్ణి మరి భూమికే పునాది వేశారంటండి మన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం మర్చిపోయి ఒక చిన్న ఒక చనిపోయే నరునికి ఒక తృణమాత్రుడగు దేవుని దృష్టిలో ఒక తృణమాత్రుడగు ఒక నరునికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, మన దేవుని బట్టి, మన సృష్టికర్త అయిన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన వారిగా ఉన్నామండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన ప్రభా, అవును తండ్రి నాయన, యేసు ప్రభా తండ్రి నాయన, నాయన నాయన ప్రభా, చనిపోయే నరునికి, తృణమాత్రుడగు నరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావని మీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా దేవా తండ్రి, ఆకాశాలను వ్యాపింపచేసి భూమికి పునాది వేసిన తండ్రి మా సృష్టికర్త అయిన మిమ్మల్ని దేవా బట్టి నాయన మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకోవలసిన వారిగా ఉన్నాం కదా నా తండ్రి. దేవా నాయన దయతో సహాయం దయచేయండి నాయన దేవ. మరి ఎవరైతే తండ్రి నాయన ప్రభా దేవా ఒక మనిషి యొక్క భయాన్ని మనుషులను బట్టి మరి భయపడిపోతున్నారో తండ్రి నాయన, వారి మీద వేసిన నాయన అకారణంగా వేసిన నిందలను బట్టి మరి కృంగిపోతున్నారు దేవా. దేవా తండ్రి మిమ్మల్ని బట్టి వారి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రభా నాయన సహాయం చేయండి నాయన దేవ. వారి హృదయాల ధైర్యమును ప్రభా మీరు పుట్టించండి నాయన, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. సహాయం చేయమని నడిచిన తండ్రి దేవా, ఒక నరుడు తండ్రి తృణమాత్రుడే అని చెప్పి నాయన దేవా నాయన వారు గ్రహించలాగిన ప్రభా మీరు సహాయం చేయండి నాయన, కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవ. అదేవిధంగా ప్రభా మరి నాయన ఈ ప్రోగ్రామ్ని ఎంతమంది అయితే చూస్తున్నారో దేవా వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన దేవ. ఈరోజు వారు చేసే పనులన్నిటిలో కూడా తండ్రి నాయన ప్రభా దేవా నీతిని అనుసరిస్తూ తండ్రి నాయన ప్రభా జయమును పొందుకునే వారిగా చేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.